హలో జయంతి గారు వెనక నుంచి ఎవరో పేరు పెట్టి పిలవటంతో జయంతి చివ్వున వెనక్కు తిరిగింది సునంద కూడా తలతిప్పి చూసింది ఎదురుగుండా నీటుగా ఉన్న బట్టలతో కొత్తగా దొరికిన ఉద్యోగం తాలూకు హోదాలో హూందాగా నిలబడిన శివరామ్ నమస్తే అంటూ చేతులు జోడించాడు ఓ మీరా క్షణంసేపు తడబడిన జయంతి పక్కనున్న సునందని చూపిస్తూ నా స్నేహితురాలు సునంద సునంద శివరామని నా ముందు రాజశేఖరం గారి దగ్గర సెక్రటరీగా చేశారు అంది సునంద శివరాములు ప్రతి నమస్కారాలు చేసుకున్నారు నేను కూడా ఓ ఫ్రెండ్ని పరిచయం చేస్తాను ఇతని పేరు ప్రకాశం హోదా మాజీ గారి బావుమరిది శివరామ్ తన పక్కనున్న వ్యక్తిని పరిచయం చేశాడు చామన కొద్దిగా పొట్టిగా దానికి తగ్గ లావుతో ఉన్న ఆ వ్యక్తి కళ్ళు అప్పటికే జయంతి మొహం మీద నిలబడిపోయాయి జయంతి సునందా ఇద్దరూ నమస్కారం చేశారు నేను ఉత్త ప్రకాశాన్నేనండి మాజీ గారి చుట్టరికం గురించి నేను మర్చిపోయినా శివరా మర్చిపోలేదు అంతే అన్నాడు నవ్వుతూ టైం అయినట్టుంది లోపలికి వెళదామా అన్నాడు శివరాం అందరూ లోపలికి వెళ్లారు సునందా జయంతి వాళ్ల పక్కనే కూర్చున్న శివరాం ఒక్క క్షణం ఊరుకోవటం లేదు వస్తున్న వాళ్లల్లో ఎవరెవరినో లేచి పలకరిస్తూనే ఉన్నాడు ఏవేవో మాట్లాడేస్తూనే ఉన్నాడు అబ్బబ్బా శివరామ్ నువ్వొక్క నిమిషం ఆగు వచ్చేవాళ్లు నిన్ను వాళ్ళంతట వాళ్లే పలకరిస్తారో లేదో చూడాలి అన్నాడు ప్రకాశం నవ్వుతూ జయంతి సునందా కూడా పక్కుమని నవ్వారు అతిగా మాట్లాడేస్తున్నానంటావా వెధవది ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత బొత్తిగా మాట్లాడమే మర్చిపోయినట్టుంది అక్కడికి ఆపుకోలేక గుమస్తాల్ని పిలిచి ఏదో తప్పు చూపిస్తూ దానిమీద లెక్చర్లు ఇస్తాననుకో వెదవది మాట్లాడకపోతే ఎలాగో ఉంటుంది అందరూ అలా మోగదెయ్యాలా ఎలా ఉంటారో తెలియదు అన్నాడు శివరామ్ అదిగో నువ్వు మాట్లాడడం ఎక్కడ మానావు వాళ్ళని వదిలేసి మాతో మాట్లాడుతున్నావు మళ్ళా ఈసారి ప్రకాశం కొద్దిగా సీరియస్నెస్ తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు ఆల్రైట్ కాసేపు ఆఫీస్లో ఉన్నాననుకుంటాను అమ్మయ్య అవసరం లేదు అదిగో కట్టెన్ తీస్తున్నారు అన్నాడు ప్రోగ్రాం మొదలైంది జయంతికి ఇలాంటి నాట్యాలన్నా నాటకాలన్నా సినిమాలన్నా ప్రాణం మనసంతా కేంద్రీకరించి వాటిలో లీనమైపోయి చూస్తుంది పుస్తకాలు చదివినా అంతే ప్రోగ్రాం అయిపోయి నలుగురు ప్రవాహంలా వస్తున్న జనాన్ని తప్పించుకుంటూ బయటకొస్తుండగా శివరాం ఉన్నట్టుండి అడుగులు ముందుకు పరిగెత్తి నిదానంగా నడిచి వెళ్తున్న ఒక నడివయసు దాటిపోయిన బట్టతల ఆయన చెయ్యి గట్టిగా పట్టుకుంటూ నమస్కారం డాక్టర్ గారు అన్నాడు ఆయన ఆయనతో పాటు ఎర్రగా లావుగా ఉన్న ఒక ఆవిడ ఆగిపోయారు శివరాం నువ్వా అంటూ ఆయన వెనక నుంచి తోసుకు వస్తున్న జనానికి దారి ఇస్తూ పక్కకు నిలబడి ఆదరంగా చూస్తూ కులాసాగా ఉన్నావా ఏదో పెద్ద ఉద్యోగం వచ్చిందన్నారు అన్నారు అవునండి మీ దగ్గరకు వచ్చి కనిపించాలని ఎన్ని రోజుల నుంచో ప్రయత్నం పసిపిల్లాళ్ళ అన్నాడు జయంతి సునంద ప్రకాశం వాళ్ళ దగ్గరగా వచ్చి ఆగారు నా స్నేహితులు వాళ్ళు పరిచయం చేయనా అంటూ ప్రకాశం వైపు తిరిగి ప్రకాశం నీకు తెలుసుగా వేరే సుబ్రహ్మణ్యం గారని అన్నాడు శివరాం తెలుసు కానీ పరిచయం లేదు అన్నాడు ప్రకాశం ఈ అమ్మాయి జయంతి మన రాజశేఖరం గారి సెక్రటరీగా పనిచేస్తోంది ఆమె జయంతి స్నేహితురాలు అన్నాడు ఎవరు రాజశేఖరం సెక్రటరీనా డాక్టర్ గారు నమ్మలేనట్టు అడిగారు క్షణంసేపు ఆయన చూపులు కళ్ళజోడులో నుంచి జయంతిని నిశ్చితంగా పరిశీలించాయి అవునండి నేను ఆమె చేరిన తర్వాతనే కొత్త జాబ్లో వెళ్ళాను జయంతిని చూస్తూనే డాక్టర్ గారి కళ్ళు ఎందుకో కూచించుకొని మళ్లీ వెడల్పైనాయి పక్కగా నిలబడిన భార్య భుజం తాకుతూ కావుడు ఈ అమ్మాయిలో నాకు గీతపోలుగలు కనిపిస్తున్నాయేమిటి అన్నారు పోలికలు కాదండి గీతే అమ్మాయిలానే ఉంది అందావిడ కామేశ్వరమ్మగారు హఠాత్తుగా జయంతిని భుజాలు పట్టి దగ్గరకు లాక్కుంటూ నీ పేరేమిటన్నావు అన్నారు అప్పటికే ఆవిడ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి అనుకోకుండా జరిగిన ఈ సంఘటనని మిగతా ముగ్గురు సంభ్రమాశ్చర్యాలతో చూడసాగారు క్షణంసేపు తెల్లబోయిన జయంతి ఆవిడ కౌగిలిలో అలాగే ఉండిపోయి అస్పష్టంగా జయంతి అంది రాజశేఖరం సెక్రటరీగా చేస్తున్నావా నాడైనా మాకు చెప్పలేదే అతను అన్నారు సుబ్రహ్మణ్యం గారు అందరూ వెళ్ళిపోయారు మనం నడుద్దామా చుట్టూ చూస్తూ అన్నాడు శివరాం అందరూ బయటకొచ్చారు డాక్టర్ గారి భార్య జయంతి చేతిని అలా గట్టిగా పట్టుకునే బయటకు వచ్చింది మీరంతా ఎలా వెళతారు అన్నాడు శివరాం మా కారులో డ్రాప్ చేద్దాంలే కానీ కొంచెం ఇరుకవుతుందేమో సందేహంగా చూస్తూ అన్నాడు ప్రకాశం పర్వాలేదు సర్దుకుందాం అన్నారు డాక్టర్ గారు అందరూ ప్రకాశం కారులో ఎక్కారు ముందు సుబ్రహ్మణ్యం గారిని దించేశారు వాళ్ళు దిగిపోయే ముందు జయంతిని సునందని మళ్లీ రమ్మని మరీ మరీ చెప్పి జయంతి వాళ్ళు వచ్చినట్టయితే తాము కూడా వాళ్ల ఇళ్లకి వస్తామని చెప్పారు జయంతిని డాక్టర్ గారి భార్య వదల్లేక వదిలింది వాళ్ళని దించేసి వస్తుండగా చిత్రంగా ఉంది అంది సునంద వాళ్ళకి ఒకే ఒక కూతురు అదే గీత అన్న అమ్మాయి ఉండేదిట ఆ అమ్మాయి రెండు సంవత్సరాల క్రితం గుండె జబ్బుతో చనిపోయింది ఆ దెబ్బ నుంచి వాళ్ళింకా కోలుకోలేదంటారు ఆ అమ్మాయి జయంతిలా ఉంటుంది కాబోలు నాకు తెలీదు ముందు సీట్లో కూర్చున్న శివరాం చెప్పాడు పెంచుకుంటారేమో అడగకూడదు కాస్త ఇల్లు వాకిలి ఉన్నవాళ్లలా ఉన్నారు డ్రైవ్ చేస్తున్న ప్రకాశం నవ్వుతూ అన్నాడు సునంద శివరామ్ కూడా నవ్వారు జయంతికెందుకో ఆవిడ మాటల్లో ఆ ఆదరణ ఆప్యాయత అనిపించింది సునందతో పాటు జయంతి కూడా వాళ్ళ ఇంటి దగ్గరే దిగేసింది ఎందుకు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం మళ్ళీ మీరెలా వెళతారు అన్నాడు శివరామ్ పర్వాలేదు ఈరోజు సునంద అతిథిని భోజనాలు అయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ వచ్చి నన్ను ఇంటి దగ్గర దించేస్తారు అంది చేయంతి చేతులు జోడించి సెలవు తీసుకుంటూ మళ్ళీ కనిపిస్తాం మర్చిపోకండి అన్నాడు ప్రకాశం కార్ స్టార్ట్ చేస్తూ అలా అబద్ధం ఎందుకు చెప్పావు అంది సునంద ఇంటి గడప ఎక్కువతుండగా ఎందుకో వాళ్లతో వెళ్ళటం నాకు ఇష్టం లేదు అంటే భయమని కాదు వాళ్ళు రాజశేఖరలా సందు చివర ఆపేలా లేరు ఆపమని అడగటం కూడా అంత బాగా అనిపించలేదు అందుకని వద్దన్నాను అంది తర్వాత సునంద భర్త కలిసి జయంతి ఇంటికొచ్చి దించి వెళ్లారు పై సంఘటన జరిగిపోయిన దాదాపు వారం రోజులకి ఓ రోజు ఉదయం జయంతి టైప్ చేసిన కాగితాలు సరిచూస్తుండగా శేఖరం డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిని కలిశావా అని అడిగాడు ఏ డాక్టర్ తలెత్తుతూ అర్థం కానట్టు అడిగింది ఆ రోజు రవీంద్ర భారతిలో శివరాం పరిచయం చేసిన ఆయన ఓ అవును జయంతికి గుర్తొచ్చింది ఆవిడంతగా ఆ రోజు మరీ మరీ చెప్పినా జయంతి మళ్ళీ లేదు సేకరం తర్వాత ఏమనలేదు కాగితాలు చూస్తుండిపోయాడు కొద్దిసేపైన తర్వాత తనే ఎందుకు అడిగారు అని అడిగింది ఏం లేదు నిన్న వాళ్ళ ఇంటికి వెళితే నీ విషయం వచ్చింది నువ్వు వాళ్ళ అమ్మాయి గీతలా ఉంటావని ఆ రోజు మొట్టమొదటి నిన్ను చూసినప్పుడే అనుకున్నాను నువ్వు నా సెక్రటరీగా చేరిన తర్వాత ఒకసారి రెండుసార్లు చెప్పాలి అనిపించినా వాళ్ళు ఇప్పుడిప్పుడే కాస్త మర్చిపోతున్న విషయాన్ని మళ్ళీ గుర్తు చేసి పాత గాయాన్ని రేపినట్టు అవుతుందని ఊరుకున్నాను అన్నాడు వాళ్ళని నేనెప్పుడు వనితా విహార్లో ఉండగా చూడలేదు అంది జయంతి చూసే అవకాశం కూడా లేదు వాళ్ళు చాలా పాతకాల మనుషులు ఏదైనా సరే నీకెప్పుడైనా వీలైతే అలా వాళ్ళింటికి వెళుతూ ఉండు చాలా మంచివాళ్ళు నిజమైన ఆత్మీయతనిచ్చే మనుషులు అన్నాడు జయంతి వింటుండిపోయింది వీళ్ళు సరే వనితా విహార్ వాళ్ళకి తన సంగతి తెలియలేదా తెలిసే ఊరుకున్నారా తన మీద వాళ్ళు విసరబోయే బాణాలని గురించి అనబోయే మాటల గురించి రకరకాలుగా ఊహించుకుంది కానీ ఆశించినది ఏమీ జరగలేదు ఆ రోజు సినిమాలో చూసి కూడా రేఖారాణి పట్టనట్టు ఊరుకుంది జయంతి నోరు తెరిచి వాళ్ల సంగతి అడగబోతూ ఉండగా కాగితాలు చూడటం పూర్తి చేసిన అతను వాటిని తీసుకొని గదిలో నుంచి వెళ్ళిపోయాడు జయంతి ప్రశ్న నోటిలోనే ఆగిపోయింది రాజశేఖరంతో అంత పరిచయం ఉన్న వాళ్ళంతా ఇంటికెందుకు రారో జయంతికి అర్థం కావటం లేదు తను వచ్చిన ఇన్ని రోజుల్లో ఏ ఒక్కరూ ఇంటికి వచ్చినట్టు కనిపించలేదు ఎందుకో మరి కంపెనీ వాళ్ళు కూడా ఇంటికి ఎక్కువ రారు వచ్చినా రాజశేఖరం హాల్లో మాట్లాడే పంపిస్తాడు ఎప్పుడు చూసినా ఇల్లు నిశ్శబ్దంగానే ఉంటుంది ఆ నిశ్శబ్దంలో రాజశేఖరం ఉంది లేనిది కూడా తెలియదు తను చాలా అనవసరమైన విషయాన్ని గురించి ఆలోచిస్తుందన్న సంగతి గుర్తుకు వచ్చిన జయంతి టైప్ చేయసాగింది ఆ రోజు జయంతి వెళ్లేసరికి రోజు కంటే ఆలస్యమైంది కంపెనీ మీటింగ్స్ ఏవో జరుగుతుండటం వల్ల మామూలుగా జయంతి వచ్చిపోయే కారు కూడా ఆఫీసు దగ్గరే ఉండిపోయింది ఒక నాలుగు రోజులు మీరు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నాడు శేఖరం పర్వాలేదు అంది జయంతి ఆ రోజు జయంతి వచ్చేసరికి అప్పటికే తయారవుతున్న శేఖరం హడావిడిగా గదిలోకి వచ్చి అవిగో ఆ పేపర్లు చూడండి రాత్రంతా కూర్చొని రాశాను చాలా ఉన్నాయనుకోండి ఎలాగైనా సరే సాయంత్రం మీరు వెళ్లే లోపల టైప్ చేసి పెట్టి వెళ్ళిపోండి అని వెళ్ళిపోయాడు జయంతి కాగితాలు తీసుకొని చూసింది చాలా ఉన్నాయి జాగ్రత్తగా తప్పులు చేయకుండా రిపీట్ లేకుండా చేస్తే తప్ప అవ్వవు ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి ఎందుకో విసుగ్గా ఉంది ఉద్యోగం దొరికే వరకు దొరికితే చాలని బాధపడింది దొరికిన తర్వాత అది కొంచెం అలవాటైపోయిన తర్వాత మళ్ళీ ఏదో కొత్తదనం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ప్రపంచంలో ప్రతి మనిషికి జీవితం ఎక్కడో అక్కడ ఆగిపోక తప్పదు ఆస్కార్ వైల్డ్ అన్నట్టు ప్రపంచంలో రెండే రెండు గొప్ప విషాదాలు ఒకటి అనుకున్నది కాకపోవటం రెండోది అనుకున్నవి అయిపోవటం ఆ మాట ఎంత నిజం ఎంత అనుభవంతో చెప్పింది పరధ్యాసగా ఆలోచిస్తున్న జయంతి టైప్ చేసిన కాగితాలు తీసేసి మళ్ళీ తెల్ల కాగితాలు టైప్ రైటర్కే బిగించబోతూ ఆగి టైప్ చేసిన మ్యాటర్ ఒకసారి చూసుకుంది అన్నీ తప్పులే మాటలకి చివర అక్షరాలు లేవు మాటకి మాటకి మధ్యలో ఉండవలసిన స్థలం సరిగ్గా వదల్లేదు ఫుల్ స్టాపులకి క్వశ్చన్ మార్కులు పెద్ద అక్షరాలకి చిన్నక్షరాలు ఉన్నాయి జయంతి గబగబా ఆ కాగితాలన్నీ తీసి చించి క్రింద బుట్టలో పారేసి మళ్ళీ మొదటి నుంచి టైప్ చేయసాగింది మనసు ఒక్కోసారి కోతిలా మారుతుంది ఎంత పట్టుకుని ఆగినా ఆగకుండా మెల్లిగా తప్పించుకొని పారిపోయి తనిష్టం వచ్చినట్లు గంతులేస్తుంది ప్రస్తుతం జయంతి పరిస్థితి అలాగే ఉంది సాయంత్రం అయ్యేసరికి సేకరం కావాలని చెప్పిన దాంట్లో సగం కూడా పూర్తి కాలేదు అక్కడికి మామూలుగా ఉండే టైం కంటే రెండు గంటలు ఎక్కువగా ఉంది ఎన్నడూ లేని ఈరోజు అందులో సేకరం అవసరంగా కావాలని ప్రత్యేకంగా కోరిన రోజున ఇలా తప్పులెందుకు వస్తున్నాయో తనెందుకు టైప్ చేయలేకపోతుందో జయంతికి అర్థం కాలేదు ఓ చెంప చీకటి పడుతోంది రెండు బస్సులు మారి నాలుగు పర్లాంగులు నడిస్తే ఇల్లు అనేది కనిపించదు రెండు బుగ్గల్ని చేతుల్లో ఆంచుకొని దిగులుగా రాజశేఖరం రాసిన కాగితాల వైపు తను టైప్ చేసిన కాగితాల వైపు చూస్తూ కూర్చుండిపోయింది ఏం చేయటం ఏం పాలుపోవటం లేదు ఉండటమా వెళ్ళిపోవటమా ఉంటే చాలా ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుందనేది కూడా ప్రశ్న కాదు తని అసలు టైప్ చేయలేదు బలవంతంగా కూర్చొని చేసినా అన్ని తప్పులే వస్తాయి కళ్ళు వాల్చుకొని కాగితాల వైపు చూస్తున్న జయంతి హలో మీరున్నారే అని ఎవరో అనటంతో ఉలికిపడి తలెత్తింది ఇంకా ఇంటికి వెళ్ళిపోలేదు చేతి వాచి చూసుకుంటూ శివరాం లోపలికి వచ్చాడు ఓ మీరా సర్దుకుంటూ అంది ఆఫీస్ నుంచి ఇంటికెళ్తూ ఓసారి బాస్ని కలిసి వెళదామని వచ్చాను కొద్దిగా ఉద్యోగరీత చిన్న పనుంది అంటూ జయంతి కెదురుగా కుర్చీలో కూర్చున్నాడు లేరు ఇప్పుడే రారనుకుంటాను కూడా టేబుల్ మీద కాగితాలు సరిచేస్తూ అంది జయంతి సహజంగా ఇప్పుడు ఇంట్లో ఉండే సమయమేనే అన్నాడు శివరామ్ అవుననుకోండి జయంతి ప్రస్తుతం జరుగుతున్న మీటింగ్స్ని గురించే చెప్పింది ఓ అయితే రెండు మూడు రోజుల వరకు మనం ఆగటం మంచిది ఆల్ రైట్ వస్తాను అంటూ లేచి వెళ్ళిపోయి గుమ్మం దగ్గర హఠాత్తుగా ఆగిపోతూ చటుకుని ఏదో గుర్తు వచ్చిన వాడిలా వెనక్కు తిరిగి బైది బై మీరు ఇంటికెళ్లే ప్రయత్నంలోనే ఉన్నట్టున్నారు మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో లిఫ్ట్ ఇస్తాను గవర్నమెంట్ నిన్ననే నాకు ఇచ్చింది అందులో మొట్టమొదటి లిఫ్ట్ మీకే ఇచ్చే భాగ్యం నాకు కలుగుతుంది అన్నాడు కాగితాలు సర్దుకుంటున్న జయంతి తలెత్తి కిటికీలో నుంచి బయటికి చూసింది బయట బాగా చీకటి పడిపోయింది ఎలాగూ ఇంటికెళ్ళటానికి నిశ్చయించుకుంది పోనీ వెళ్ళిపోతే ఏమంటారు శివరాం గుమ్మంలో నిలబడి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు వస్తాను ఒక నిమిషం ఉండండి అంది కాగితాలు బొత్తిపెడుతూ ఒక నిమిషం కాదు ఒక గంట అయినా ఆగటానికి నాకు అభ్యంతరం లేదు నాకు అవతల పనేం లేదు అన్నాడు మళ్లీ వచ్చి కుర్చీలో కూర్చుంటూ ఇద్దరు బయటకొచ్చేశారు దారి పొడుగున శివరాం ఆఫీసు సంగతులు ఆ సంగతులు ఈ సంగతులు అన్నీ ఏకరువు పెడుతూనే ఉన్నాడు మధ్య మధ్య అతను చెప్పిన తమాషాలకి ఆ చెప్పే విధానాలకి జయంతి పక్కుమని నవ్వకుండా ఉండలేకపోయింది మీ నవ్వెంత బాగుంటుంది ఏదీ ఇంకోసారి నవ్వండి అన్నాడు శివరాం జయంతి ముఖం గంభీరంగా పెట్టుకుంది రోడ్డు చివర ఆపాయమంటున్న జయంతి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు శివరాం సారీ ఇంకోసారి తప్పకుండా ఇంటికి ఆహ్వానిస్తాను అంది జయంతి ఎలాగో పర్వాలేదులేండి ఇంకోసారి పిలవకపోయినా ఇంట్లోకి వచ్చి అందరినీ పరిచయం చేసుకునేది ఖాయం వస్తాను మర్చిపోకండి అంటూ వెళ్ళిపోయాడు ఇంటికొస్తున్న జయంతి కెందుకో అలసట పోయినట్టుగా హాయిగా హుషారుగా ఉన్నట్టు అనిపించింది శివరాం మాటలతో ఎలాంటి మనిషి కూడా తనని తను మర్చిపోయి హాయిగా నవ్వేయగలరేమో అనిపించింది జయంతి ఇంటికొచ్చిన తర్వాత కూడా కారులో వస్తుండగా చెప్పిన తమాషాలే గుర్తురాసాగాయి ఏమిటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు సునంద వచ్చి వెళ్ళింది అంది బామ్మగారు అలాగా జయంతి ఇంకా నవ్వుతూనే అంది మర్నాడు జయంతి రోజు కంటే గంట ముందే వచ్చింది వస్తుంటే నిన్న అతను టైప్ చేయకుండా వదిలేసి వచ్చిన కాగితాలు చూసి ఈరోజు శేఖరం ఏమంటాడో అనిపించింది తను చేరిన తర్వాత ఇన్ని రోజులలో అతను విసుకోవటం కానీ కసురుకోవటం కానీ చెయ్యలేదు అసలు తన అవకాశం ఇవ్వలేదు కూడా ఈరోజు తప్పకుండా ఏదైనా అనొచ్చు అనుకుంటూ గది గుమ్మంలో అడుగుపెట్టింది గది కట్టన్ తొలగిస్తూనే లోపల కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయింది గదిలో శేఖరం తను కూర్చునే కుర్చీలో కూర్చొని టైప్ చేస్తున్నాడు ఓ పక్క తెల్ల కాగితాలు రాసిన మ్యాటర్ ఉంది ఇంకో పక్క టైప్ చేసిన కాగితాలు పడి ఉన్నాయి అతన్ని చూస్తుంటే చాలాసేపటి నుంచి టైప్ చేస్తున్నట్టుగా జుట్టు చెదిరిపోయి మొహం అలసిపోయి ఉంది బొమ్మలా గుమ్మంలో కట్టన్ని గట్టిగా పట్టుకొని నిలబడిపోయిన జయంతిని తలెత్తి చూస్తూ రండి అన్నాడు మామూలుగా అతని కళ్ళు కూడా నిద్రమత్తుగా ఉన్నాయి జయంతికి ఒక అడుగు ముందుకేసి గదిలోకి రావటం కంటే రెండడుగులు వెనక్కు వేసి పారిపోవటం ఉచితం అనిపించింది మీరు చేసి పెట్టి వెళ్ళిన ఆ కొద్ది మ్యాటర్లో కూడా అక్కడక్కడా తప్పులున్నాయి అందుకని మొదటి నుంచి చేస్తున్నాను అక్కడ కూర్చోండి అయిపోవచ్చింది అన్నాడు టకటక అంత స్పీడ్గా టైప్ చేస్తున్న అతన్ని చూస్తుంటే జయంతికి మతిపోయింది రాజశేఖరానికి టైప్ వచ్చి ఉంటుందన్న సంగతి తను కల్లో కూడా ఊహించలేదు జయంతిని అలా కూర్చోపెట్టి అతను మిగతాదంతా టైప్ చేసేశాడు మధ్యలో అతన్ని ఆపి లెమ్మని తను చెయ్యగలనని చెప్పాలని నరం నరంలోనూ అనిపించిన జయంతి చెప్పలేకపోయింది టైప్ చేయటం పూర్తయిపోయిన తర్వాత అతనే గబగబా కాగితాలు సరిగ్గా పెట్టుకున్నాడు వెళ్ళిపోయే ముందు ఆగి వాచి చూసుకుంటూ నాకు టైం అయిపోయింది వెళతాను ఈరోజు మీకెక్కువ పని లేకపోతే త్వరగా వెళ్ళిపోండి నేను వెళ్ళగానే కారు మీకు పంపించేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు కూర్చున్న చోటనే అలాగే ఉండిపోయిన జయంతికి పది నిమిషాలు పోయిన తర్వాత నాయర్ టిఫిన్ కాఫీ తెచ్చి ఇచ్చాడు జయంతికెందుకో ఈరోజు సిగ్గుతో ప్రాణం పోతున్నట్టుగా ఉంది తను ఇక్కడికి ఉద్యోగం చేయటానికి వస్తోంది కానీ కాఫీ టిఫిన్ల కోసం వస్తోందా అని అనిపించింది నాయర్ రాత్రి అయ్యగారు ఎన్ని గంటలకు వచ్చారు నాయర్ దగ్గర సంగతి తెలుసుకోవటం కోసం టిఫిన్ ప్లేట్లు చేతిలోకి తీసుకుంది పదకొండున్నర దాటిందమ్మా ఈ గదిలో ఎన్నింటి వరకు ఉన్నారు అడిగింది రెండు గంటల వరకు రెండు అని నీకెలా తెలుసు మళ్ళీ ప్రశ్నించింది ఒంటి గంటకి టీ కలిపి ఇమ్మంటే లేచి కలిపి ఇచ్చాను జయంతి కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంటుండగానే ఈసారి నాయరే చెప్పాడు రాగానే మిమ్మల్ని గురించి అడిగారు ఏమని కుతూహలంగా అడిగింది జయంతి ఎన్ని గంటలకు వెళ్ళిపోయారు అని ఏమని చెప్పావు ఆరు గంటలకి శివరాం రాగాని ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారని చెప్పాను అన్నాడు నాయర్ నాయర్ కప్పులు ప్లేట్లు తీసుకొని వెళ్ళిపోయాడు జయంతి మొహం ఎర్రబడింది చీచీ అనుకుంది ఆ రోజు ఉదయం అప్పుడే వచ్చి గదిలో కూర్చొని పోస్టు చూసుకుంటోంది జయంతి శేఖరం ఊరు వెళ్ళి దాదాపు వారం రోజులవుతోంది మరో నాలుగు రోజుల వరకు రాలేనని నిన్ననే ఉత్తరం వచ్చింది చేయవలసిన పని కూడా ఏమంతగా లేదు పోస్ట్లో వచ్చిన టపా కూడా చాలా కొద్దిగానే ఉంది అందులో ఒకటి రెండు ఉత్తరాలు తప్పిస్తే మిగతావన్నీ శేఖరం తను స్వయంగా జవాబులు ఇవ్వవలసినవే ఉన్న పనేదో అరగంటలో ముగించేసుకున్న జయంతి ఆ రోజు పోస్టుల్లో వచ్చిన పత్రికలు ముందు వేసుకుని బొమ్మలు చూడసాగింది శేఖరం పేరు మీద ఫారన్ నుంచి అనేక రకాల మ్యాగజైన్స్ వస్తాయి ఆ పత్రికలన్నిటినీ జయంతి బొమ్మలు చూసి పక్కన పెడుతూ ఉంటుంది ఇన్ని పనుల మధ్య సతమతమవుతూ క్షణం ఊపిరి లేకుండా తిరిగే శేఖరానికి ఈ పత్రికలన్నీ చదివేందుకు టైం ఎక్కడ లభ్యమవుతుందో అని అనుకుంది చేతిలో ఉన్న పత్రిక చూడటం అయిపోవటంతో దాని పక్కన పడేసి లేచి కిటికీ దగ్గరగా వచ్చి నిలబడింది బయట ఎంత అందంగా ఉంది శేఖరం ఇంటికి నాలుగు వైపులా విశాలంగా ఆవరణ ఉంది ఇప్పుడు ఈ కిటికీలో నుంచి చూస్తే ఆ కనిపించే ఆవరణలో మాలతి సన్నజాజి బఠానీ పూల మొక్కలు మామిడి సపోటా ఫలవృక్షాలు ఉన్నాయి నిలువుగా ఉన్న సపోటా చెట్టుని ఎర్రటి చిన్న చిన్న పూలతో గుత్తులు గుత్తులుగా విరబూసి పెనవేసుకుపోయిన బఠానీ తీగ సన్నగా వీస్తున్న గాలికి వయ్యారంగా అదో విధమైన టీవీతో తలవుపుతోంది దాని ప్రక్కనే వేసిన పందిరి చాలక క్రింది కల్లుకొని నేల మీద పాకిపోయిన రాధామాధవం మొక్క మనుషులు చూడకుండా నడిస్తే కాళ్ల క్రిందపడి నలిగిపోయేటట్టుగా ఉంది పైకి వెళ్ళటానికి ఆధారంగా ఉన్న బఠానీ తీగ సపోటా చెట్టును పెనవేసుకొని పైకి హాయిగా ఆకాశంలోకి చూస్తూ అందంగా నవ్వుతోంది జయంతికి ఎందుకు పరీక్షగా ఆ చెట్టువైపు చూస్తే మనుషులు కూడా అంతే ఆధారం ఉంటే అలా పైకి రాగలరు ఆడా మగ ఎవరైనా సరే సరైన ఆధారం లేకపోతే రాధా మాధవం లాగానే నేల మీదనే పాకుతూ మనుషుల కాళ్ల క్రింద పడి నలిగిపోతుంటారు అదృష్టవంతులు ఎవరైనా ఉంటే మాలి లాంటి వాళ్ళెవరైనా జీవితంలో ప్రవేశించి సుతారంగా జీవితలతను పైకెత్తి ఆధారం మీదకు ఆంచి వెళ్ళిపోతారు ఎవరి సంగతో ఎందుకు తన జీవితాన్ని తను పరికించి చూసుకుంటే అలాంటి ఆధారం తనకేమైనా ఉందా ఏమీ లేదు అందుకే తను జాగ్రత్త పడాలి జయంతికి హఠాత్తుగా తన జీవితం అంతా అన్నట్టు పొందవలసింది ఇంకేదీ లేదన్నట్టు అనిపించసాగింది ఏముంటుంది తనకి ఇలా ఎక్కడో అక్కడ ఉద్యోగం చేస్తుంటుంది రోజులు గడిచిపోతుంటాయి వయసు మళ్ళీపోయే లోపల ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారు పిల్లలు పుడతారు అప్పుడు ఈ ఆలోచనలకి కూడా అవకాశం ఉండదేమో జీవితం కాస్త అయిపోతుంది ముసలమ్మగా మారిపోయి నిరిసిపోయిన జుట్టుతో లావుగా మారిన శరీరంతో సంతానాన్ని గురించి మనుమల గురించి కబుర్లు చెప్పుకోవాలి అంతకంటే ఇంకేం మిగులుతుంది మనిషిన్న ప్రతి వాళ్లకి బాల్యం సంతోషంగా గడిచినా గడవకపోయినా యవ్వనంలో కొన్ని అనుభూతులు చిరస్మరణీయంగా మనసులో ముద్ర వేసుకునేటంతటి బలమైన సంఘటనలు లభించాలి ఈ సంఘటనలు గుర్తొస్తే వెన్నెల్లో కూర్చున్నట్టు సెలయేరు సంగీతం వింటున్నట్టు వయసు మర్చిపోయి మళ్లీ ఆ క్షణాల్లో జీవిస్తున్నట్టు అనిపించేలా ఉండాలి గాని గుర్తొస్తేనే ఒళ్ళు జలధరించేటట్టు మనసు ఏవగింపుతో ముడుచుకుపోయేటట్టు ఉండకూడదు యవ్వనంలో లభించిన అందమైన ఈ అనుభవాల తాలూకు స్మృతులు వార్ధక్యంలో మనిషికి జీవిత చరమాంకంలో ప్రవేశించాం జీవితం ముగించుకున్నాం అనే సంగతి గుర్తుకు రానియకుండా ఒకవేళ వచ్చిన అయిపోయినా చాలు ఈ జన్మకి ఈ అనుభూతులు చాలు ఈ తృప్తి చాలు అనుకునేటట్టు ఉండాలి ఉండి తీరాలి అనే మాట అందరూ ఒప్పుకుంటారు కానీ అందరి జీవితాలకి అలాంటి అదృష్టం దొరుకుతుందా రేపు తన జీవితం ఎలా గడవబోతోందో తను నడవబోయే జీవితపు బాట పక్కన గులాబీ పొదలే ఉంటాయో మొళ్ళ కంపలే మిగులుతాయో ఇన్ని ఆలోచనలు అలా ఎందుకొచ్చినట్టు ఈ బఠానీ తీగని ఇక్కడి నుంచి చూస్తే కంటికి ఎంత బాగా ఆహ్లాదకరంగా కనిపిస్తోంది అందుకనే అనుకుంటా శేఖరం గదిలో ఉన్నప్పుడు మాటిమాటికి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడుతూ ఉంటాడు అనుకుంది శేఖరం అంటే మళ్ళీ ఇంకొక విధంగా ఆలోచనలు గుర్తుకొస్తాయి ఈ ఉద్యోగంలో చేరేటప్పుడు ఇది చాలా తాత్కాలికమని ఇంకో ఉద్యోగం వెంటనే చూసుకునేదాకా మాత్రమే అనుకుంది అసలు ఆ విషయం ఈ మధ్య తను మరీ బొత్తిగా మర్చిపోతోంది ఏ కళనున్నారో అసలు రహస్యం ఏమిటో తెలియదు కానీ వనితా విహార్ వాళ్లు తను ఊహించినట్టుగా వరుసగా నిలబడి కత్తులు దూయలేదు అదొక రకంగా నయమే ఈ లోపలే తను ఇంకో ఉద్యోగం చూసుకొని వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుందేమో ఒకవేళ తనకిచ్చిన ఈ ఉద్యోగం చాలా తాత్కాలికమని శేఖరం తర్వాత వాళ్ళకి నచ్చ కూడా అనుకుంది వచ్చిన కొత్తలో శేఖరం ఒకటి రెండు చోట్ల తన చేత అప్లికేషన్ పెట్టించాడు ఆ ఆఫీసుల నుంచి అందులో ఒక ప్రైవేట్ కంపెనీలా ఉంది ప్రస్తుతం ఏమీ ఖాళీలు లేవని చెప్పటానికి చాలా విచారిస్తున్నామంటూ సమాధానాలు వచ్చాయి మొన్నేదో మాటల మీద సునంద గర్ల్స్ స్కూల్లో ఒక పోస్టు ఖాళీ ఉందని ఆ హెడ్మినిస్ట్రస్ చాలా మంచిదని తమ కుటుంబానికి బాగా తెలుసునని చెప్పింది జయంతికి ఎందుకో మొదటి నుంచి టీచర్ పోస్ట్ అంటే ఇష్టం లేదు నాకు ఇంకో సెక్రటరీ దొరికే వరకు మీరు వెళ్ళటానికి వీల్లేదు అన్న శేఖర మాటలు గుర్తొచ్చాయి అంటే దానర్థం హలో పరద్యాసగా కిటికీ రెక్కకి తల ఆంచి బయటకు చూస్తున్న జయంతి ఉలికిపడి వెనక్కు తిరిగింది ఎదురుగుండా శివరాం ఒకడూ కాదు వెనకెవరో చాలామంది ఉన్నారు అందరూ లోపలికి రండి శివరాం వెనక్కు తిరిగి పిలిచాడు కిటికీ రెక్క దగ్గర నిలబడిన జయంతి అలా చూస్తుండగానే వరసన అర డజనుకి ఒకరు తక్కువగా అమ్మాయిల బృందం లోపలికి వచ్చింది శివరాం వెనక నిలబడిన మగపిల్లలు లోపలికి రాలేదు అంతా కలిసి గండిపెట్టకి పిక్నిక్ ప్రోగ్రాం వేసుకున్నాం మీకేం పని లేకపోతే అభ్యంతరం కూడా లేకపోతే రండి ఈదోవనే వెళుతూ బాస్ ఊళ్ళో లేడని గుర్తొచ్చి ఆగాము మీరొస్తే నేను నాతో పాటు వాళ్లంతా కూడా సంతోషంతో అమందానంద హృదయానంద కందళితులై అని ఇంకా ఏదో చెప్పబోయాడు తప్పు చెప్పబోయ్ అమందానంద కందళిత హృదయారవిందులై వెనక నిలబడ్డ ఎవరో సరిదిద్దటంతో శివరాం గొంతు సవరించుకొని వెదవది ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద మాటలు నేర్చుకుంటున్నాను మొత్తానికి అన్ని అక్షరాలు ఉన్నాయిగా అది చాలు అన్నాడు అంతా నవ్వారు జయంతి కూడా నవ్వింది మీకు ఈరోజు సెలవెలా దొరికింది అంది మనసులో వెళ్లటమా మానటమా అని ఆలోచిస్తూ మీకసలు వీళ్ళని పరిచయం చేయనే లేదుగా చెయ్యనివ్వండి ముందు అంటూ లావుగా పొడుగ్గా పక్కా బొంబాయి ఫ్యాషన్లో ఉన్న ఓ అమ్మాయిని చూపిస్తూ ఈవిడ కుమారి నీరజాదేవి గారు బొంబాయి నుంచి హైదరాబాద్ని పావనం చేయటానికి వేయించేసి ఆరు రోజులవుతోంది మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోతున్నారు వారి గౌరవార్థం ఈ చిన్న విహారయాత్ర ఇంతకీ అసలు ఈ నీరజాదేవి ఎవరో చెప్పనేలేదుగా అదుగో అరే కాస్త ముందురారా ఆయన గోపాలమని వాడి అక్కగారి సొంత చెల్లెలు అన్నాడు శివరాం సొంత అక్కగారి చెల్లెలు వెనక నుంచి మళ్లీ ఎవరో సరిదిద్దారు మగవాళ్లంతా శివరాంకి స్నేహితులు ఆడపిల్లలు ఏదో విధంగా పరిచయం ఉన్నవాళ్లు కానీ ఆయన ఊళ్ళో లేరే జయంతి నసిగింది మనసులో వెళ్లాలనుంది కానీ మళ్ళీ ఎందుకో జంకుగా అనిపిస్తోంది అది తెలిసే ఇంత ధైర్యంగా లోపలికొచ్చింది అన్నాడు శివరాం మీకు ఇంట్లో చెప్పలేదే అనే భయం కూడా అక్కర్లేదు సరిగ్గా ఐదు మహా అయితే ఆరు గంటలకి ఇంటికి వచ్చేయొచ్చు శివరామ్ తటపటాయిస్తున్న జయంతికి హామీ ఇచ్చాడు లేకపోతే వచ్చిన సెలవు చీటి టేబుల్ మీద పెట్టి వచ్చేయండి పన ఏదైనా ఉంటే అంటూ వెనకగా నిలబడిన ప్రకాశం అన్నాడు ఆ నిజమే ఇదిగో పెన్ రాసేయండి శివరాం జేబులో నుంచి పెన్ తీసిచ్చాడు అక్కర్లేదు పనేం లేదనుకోండి జయంతికి కళ్ల ముందు వెనక తను టైప్ చేయకుండా శివరాంతో వెళ్ళిపోవటం సేకరణ చేసుకోవటం గుర్తొచ్చింది ఆ రోజు వేరు అతను ఊళ్ళో ఉన్నాడు అతను చెప్పిన పని చేయలేదు తను ఈరోజు ఊళ్ళో లేడు చేయవలసిన పని కూడా లేదు అయినా వచ్చిన ఇన్నాళ్లలో ఒక పుట్టినరోజుకి తప్ప తనెప్పుడు సెలవు తీసుకుంది లేదు సందేహించకండి రండి సరదాగా వెళ్ళి వద్దాం నీరజాదేవి కూడా చనువుగా బలవంతం చేసింది జయంతి కాగితాలన్నీ సరిది బయటకొచ్చింది బయట రెండు కార్లున్నాయి కార్ల నిండా పళ్ళ బుట్టలు ఫ్లాస్కులు వాటర్ బాటిల్స్ ట్రాన్సిస్టర్లు కెమెరా కిక్కిరిసి ఉన్నాయి వెనక ఉన్న కారులో ముందు సీట్లో ఒళ్ళో కుక్కపిల్లతో ప్రమీల కూర్చుని ఉంది జయంతి తెల్లబోయింది మీరు ప్రకాశం కారులో కూర్చుంటారా నా కార్లో కూర్చుంటారా మెట్లు దిగుతూ అన్నాడు శివరామ్ మీ కారేది శివరాం ప్రమీల కూర్చున్న కారు చూపించాడు అది శివరాం కారు కాదు బహుశా ప్రమీలదన్నా అయి ఉండాలి లేక ఇంకెవరిదైనా అయి ఉండాలి ప్రమీల జయంతి వైపు తలెత్తి చూడలేదు పలకరించలేదు ఒళ్ళో ఉన్న కుక్కపిల్లని తలదూవుతూ కూర్చుండిపోయింది నేను ఇందులో కూర్చుంటాను జయంతి ప్రకాశం కారు వైపు నడిచింది నేను కూడా ఇందులోనే కూర్చుంటాను నీరజాదేవి కూడా జయంతి వెనక నడిచింది గండిపేటకి కొద్ది దూరంలో ఉన్న రెస్ట్ హౌస్ రిజర్వ్ చేయించారు అందరూ సరదాగా ఉన్నారు జయంతి ఎంత నిశిధంగా పరిశీలించినా ఎవరూ గానీ అసహ్యంగా గానీ కనిపించలేదు అంతా కబుర్లు నవ్వులు జోక్స్ ఒకళ్ళనొకళ్ళు వేళాకోళం పట్టించుకోవటం వెక్కిరించుకోవటం ఎవరైనా ఏదైనా తమకు తెలిసిన వింతలు విశేషాలు చెప్పబోవటం దాని వెంటనే ఇంకోళ్లు విడదీసి విమర్శించటం ఇలా జరిగిపోతోంది మధ్య మధ్యలో టిఫిన్లు తిన్నారు కాఫీలు తాగారు వచ్చిన వాళ్లల్లో ఒకళ్ళిద్దరూ పాటలు పాడారు చివరికి అందరూ కలిసి బలవంతం చేయగా గంట బ్రతిమలాడగా ఇద్దరు కలిసి జూయట్ విషాద గీతం ఒకటి సంతోష గీతం ఒకటి పాడారు విషాదం సూచిస్తున్న పాట పాడేటప్పుడు పక్కనున్న వాళ్లెవరో వెక్కిళ్లు పెట్టారు సంతోషపు పాట పాడేటప్పుడు అందరు చేతులతో హుషారుగా రెస్ట్ హౌస్ కప్పు ఎగిరిపోయేలా తాళం వేశారు ఓ పక్క ట్రాన్సిస్టర్ సన్నని గొంతుతో మోగుతూనే ఉన్నాయి ఎండ పోతోంది ఫోటోలు ఫోటోలు అన్నారెవరో అవునవును ఆ మాటే మర్చిపోయాం అందరూ కెమెరాల మీద పడ్డారు ప్రమీల ఇలారా ఈ కుక్కపిల్లతో అక్కడ గార్డెన్ దగ్గర మంచి స్నాప్స్ తీస్తాను కెమెరా సరిచూసుకుంటూ శివరాం పిలిచాడు వచ్చినప్పటి నుంచి ప్రమీల జయంతితో అంటీ ముట్టనట్టు ఏదో మాట్లాడింది ఒక్క జయంతితోనే కాదు ప్రమీల అసలు మాట్లాడటమే చాలా తక్కువ అనిపించింది అందరికీ శివరాం మెళ్ళో కెమెరాతో ప్రమీల చంకలో కుక్కపిల్లతో దూరంగా వెళ్ళిపోయారు మీరంతా ఓ గ్రూప్లా నిలబడండి అన్నాడు ప్రకాశం కెమెరాలో నుంచి జయంతిని మంచి యాంగిల్ కోసం చూస్తూ అందరూ గ్రూప్గా నిలబడ్డారు నాకొద్దు జయంతి దూరంగా వెళ్ళి కూర్చుంది అదే ఎందుకని అన్నాడు ప్రకాశం నిరుత్సాహంగా నాకిష్టం లేదు క్రింద ఉన్న పచ్చగడ్డిని చేత్తో తెంపుతూ దృఢంగా అంది జయంతి జయంతిని ఎవరూ బలవంతం చేయలేదు బలవంతం చేసేంత చనువు ఎవరికీ లేదు కాబట్టి అందరూ ఊరుకున్నారు పోనీ మిమ్మల్ని ఒక్కసారి విడిగా తీస్తాను అది ఇష్టం లేదా అన్నాడు ప్రకాశం లేదు అంది జయంతి ముక్తసరిగా మిగతా అందరూ అనేక రకాల ఫోజుల్లో కలిసి విడిగా తీయించుకున్నారు జయంతికి తెలియకుండా ప్రకాశం మంచి యాంగిల్లో ఒక స్నాప్ తీసుకున్నాడన్న సంగతి ఎవరూ గమనించలేదు అయ్యో చీకటి పడిపోబోతోంది దూరంగా అరుణబింబం అస్తమించిన తర్వాత దాని తాలూకు కాంతి కూడా పలచబడటం చూసి ఉలిక్కిపడుతూ అంది జయంతి అవును వెళ్ళిపోదాం ఈ శివరాం ప్రమీల అప్పుడనగా వాళ్ళు ఏమైపోయారో ఏమో అన్నాడు ప్రకాశం ఫోటోలు తీసిన అలసటతో జయంతికి కొద్ది దూరంలో కూలబడుతూ అదుగో నీరజ చూపించింది దూరంగా ఇద్దరూ పక్కపక్కన నడుచుకుంటూ వస్తున్నారు ఈసారి కెమెరా ప్రమీల చేతిలో ఉంది శివరాం ఎత్తుకొని నడుస్తున్నాడు జయంతి వాళ్ళ వైపే చూస్తుండిపోయింది చాలాసేపటి వరకు అంతా సర్దుకొని అందరూ మళ్లీ బయలుదేరేసరికి ఏడు దాటిపోయింది కార్లు స్టార్ట్ అవుతూనే ముందు మా ఇల్లంటే మా ఇల్లని గోల బయలుదేరింది సిటీ సమీపిస్తూ ఉండగా శివరాం కారు విడిపోయింది బాబోయ్ చాలా ఆలస్యమైంది మా అత్తయ్య వాతలు పెట్టేస్తుంది ప్రకాశం గారు ప్లీజ్ మొదట నేను సుందరి అన్న అమ్మాయి వెనక సీట్లో నుంచి బ్రతిమలాడసాగింది అందరిళ్ళు వరుసగా అడిగి ఎవరెవరిని ముందు దింపాలో వరుస తయారు చేశాడు ప్రకాశం అందులో ఈ వరుస ప్రకారం జయంతి ఆకరణ ఉంది అబ్బో ఇదంతా పూర్తయ్యేసరికి చాలా సేపు అవుతుందిలా ఉంది అంది జయంతి ఎంత లేట్ అయినా మీకు పర్వాలేదు వెళ్ళగానే ఇంటి దగ్గర భోజనం రెడీగా ఉంటుంది నాకు ఈ పూట పస్తే హోటల్స్ కట్టేస్తారు అన్నాడు ప్రకాశం మల్లెపల్లి ఒకళ్ళు బంజారా హిల్స్ ఒకళ్ళు సనత్ నగర్ ఒకళ్ళు సికింద్రాబాద్ ఒకళ్ళు ఇట్లా అందరినీ తలోమూలా దించుకుంటూ జయంతి ఇంటి మొహం పట్టేసరికి పదకొండు దాటింది కారు సికింద్రాబాద్ నుంచి వస్తుండగా ప్రకాశం పెట్రోల్ అయిపోయిందంటూ బంక్ వైపు తిప్పాడు అక్కడ వెంటనే ఎవరూ లేరు ప్రకాశం వెళ్ళి పిలవగా కళ్ళు నులుముకుంటున్న ఒకతను హడావిడిగా పరిగెత్తుకొచ్చి పెట్రోల్ నింపాడు అక్కడ కొంత ఆలస్యమయ్యింది జయంతికి ఒళ్లంతా వెరగ్గొట్టినట్లు నిద్రమత్తుగా నీరసంగా ఉంది ముందు సీట్లోకి వస్తారా అన్నాడు ప్రకాశం అక్కర్లేదు ఇక్కడ బాగానే ఉంది అంది జయంతి ప్రకాశం ఏం మాట్లాడలేదు కొద్దిసేపైన తర్వాత ప్రకాశం తనే మీరు ఫోటో ఎందుకు తీయించుకోలేదు అని అడిగాడు చెప్పానుగా ఇష్టం లేదని అంది జయంతి కారణం ఉండాలిగా ప్రశ్నించాడు ప్రకాశం ముక్కు మొహం తెలియని వాళ్లతో ఫోటోలు తీయించుకోవడం ఇష్టం లేదు ఈరోజు ఈ సరదా అదో అనుభూతిగా అందరి మనసులో ఉంటుంది అది వేరే సంగతి అంది శివరాం మీకెన్నాళ్ళ నుంచి పరిచయం చెప్పండి వింటాను అన్నాడు ప్రకాశం శివరాం సంగతి వేరు కొంతమందిని చూస్తుంటేనే కొన్ని విషయాలు తెలుస్తాయి క్వశ్చన్ పేపర్లా ఈ ప్రశ్నలేమిటి ఈసారి అతను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పకూడదు అనుకుంది జయంతి ఓహో మీకు మనస్తత్వ శాస్త్రం తెలుసునన్నమాట ప్రకాశం నవ్వుతూ అన్నాడు జయంతి మౌనం దాల్చింది పోని మగవాళ్ల సంగతి వదిలేసేయండి ఆడపిల్లలతో తీయించుకోవడానికే ప్రకాశం ఇంకా ఏదో అనబోతూ వాక్యం పూర్తి కాకుండానే కారు కీచుమన్న శబ్దంతో సడన్ బ్రేక్తో ఆగిపోయింది ఎదురుగుండా ఉన్న రిక్షా అతను కారుకి రిక్షాని డాష్ ఇచ్చి తన సీటు మీద నుంచి ఎగిరి అవతల పడ్డాడు ట్రాఫిక్ ఆగిపోయింది అంతా క్షణంలో జరిగిపోయింది దూరంగా ఉన్న ట్రాఫిక్ పోలీస్ పెద్దగా ఏల వేసుకుంటూ పరిగెత్తుకొచ్చాడు రోడ్డుకి ఇవతలగా రిక్షా పడిన అతనికి ఎవరో పరిగెత్తుకెళ్లి సోడా తెచ్చిచ్చారు ప్రకాశం కార్లో నుంచి దిగాడు అప్పటికే పోలీసులు కార్ నెంబరు రిక్షా నెంబరు నోట్ చేసుకోవటం జరిగిపోయింది నా తప్పేం లేదు అతను రాంగ్ సైడ్ చూపించాడు అన్నాడు ప్రకాశం తప్పెవది అని కాదు నేను రాసుకుంటోంది నెంబర్లు నోట్ చేసుకుంటున్నాను నిదానంగా అన్నాడు పోలీస్ అతని దగ్గర నుంచి తాగిన వాసన గుప్పమంటోంది నిర్లక్ష్యంగా చెప్పిన అతని జవాబుకి ప్రకాశం ఒళ్ళు మండిపోయినా చేసేది లేక ఊరుకున్నాడు ఇంతలో పోలీస్ కానిస్టేబుల్ కూడా అక్కడికి వచ్చాడు అతను ప్రకాశాన్ని చూస్తూనే వెంటనే తమరా మహానుభావ హోదాలు పోయినా కళ్ళు క్రిందికి దిగలేదు కాబోలు అన్నాడు వెక్కిరింతగా అతన్ని చూస్తూనే ప్రకాశం మొహం తిప్పేసుకున్నాడు పదండి స్టేషన్కి దయచేయండి అన్నాడతను నెంబర్ నోట్ చేసుకుని నీ ఇష్టం వచ్చింది చేసుకో నేను పోలీస్ స్టేషన్కి రాను మొండిగా అన్నాడు ప్రకాశం స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళకపోతే ఏం జరిగినా పర్వాలేదు అని నువ్వు అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు నిక్షేపంగా వెళ్ళొచ్చు ఆ అమ్మాయి ఎవరు పేరేమిటి ప్రశ్నించాడు పోలీస్ స్టేషన్కి వస్తానున్నాడు అన్నాడు ప్రకాశం కారులో కూర్చొని డోర్ గట్టిగా వేస్తూ ఏమైంది మనం ఇంటికి వెళ్ళిపోవచ్చా జయంతి ఆత్రంగా అడిగింది ఇంటికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళతాం కాకపోతే ఓ గంట అరగంటో ఆలస్యం అవుతుంది మీరేం భయపడకండి ఏం కాదు ఆ కానిస్టేబుల్ మా బావగారు మంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ఏదో యాక్సిడెంట్ అయితే దాన్ని పెద్దది చేసి కేసు పెట్టాడు దానితో వాడి ఉద్యోగం పోవటానికి సిద్ధమైంది ఆ అక్కసు వాడి మనస్సుల్లో చాలా రోజుల నుంచి ఉంది మన కర్మ కాకపోతే వీడే మళ్ళీ ఇక్కడ తగలడాలి ప్రకాశం పళ్ళు నూరాడు కారు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి చేరుకుంది ఇద్దరు దిగి లోపలికి వెళ్లారు జరిగిందంతా సబ్ ఇన్స్పెక్టర్కి చెప్పి అంతా తూచా తప్పకుండా నోట్ చేసుకుంటున్న ఇంకో అతన్ని చూస్తూ మీరు కేసు పెట్టదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు భయం అంతకంటే లేదు కానీ మీరిప్పుడు పేరు రాసుకున్న అమ్మాయి ఎవరో తెలుసుకున్నప్పుడన్నా కేసు ఉపసంహరించుకుంటారు అన్నాడు ప్రకాశం అంటే అన్నాడు రాసుకుంటున్న అతను జయంతి కూడా ఆదురుతాతో ప్రకాశం వైపు చూసింది అంటే జయంతి అని మీరు ఇప్పుడు రాసుకుంటున్న ఈ అమ్మాయి రాజశేఖరం గారి సెక్రటరీ అన్నాడు ప్రకాశం కాదు కాదు జయంతి చేతులు చాపి వారించింది చెప్పని జయంతి భయమెందుకు అని సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ల వైపు తిరిగి ఆ అమ్మాయి సికింద్రాబాద్ నుండి తిరిగి వస్తూ బస్సు దొరక్క నిలబడితే నేను లిఫ్ట్ ఇస్తున్నాను ఆ పైన మీ ఇష్టం అన్నాడు నిర్లక్ష్యంగా జోబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించుకుంటూ పోలీసు అధికారులిద్దరూ మొహాలు చూసుకున్నారు నా మాట అబద్ధం అనుకుంటే మీరు ఆయన ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి అన్నాడు ప్రకాశం వద్దు వద్దు అంటూ జయంతి మరింకేమీ మాట్లాడలేకపోయింది పోలీసు అధికారుల కళ్లల్లో ఈసారి అనుమానం కనిపించింది కూర్చొని అంతా రాసుకుంటున్న అతను వెంటనే రిసీవర్ ఎత్తి నెంబర్ డైల్ చేయసాగాడు చెయ్యని జయంతి మన మీద కేసు పెట్టిన వాడికి గారి మూలానే ఈ ఉద్యోగం వచ్చింది అన్నాడు మెల్లగా ఏదో చెబుతున్న నెపంతో దగ్గరకు వచ్చి భగవాన్ ఈరోజు దురదృష్టంలో అదృష్టం శేఖరం ఊళ్ళో లేడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పరిస్థితుల్లో అంటూ ఏదో అనుకుంటున్న జయంతికి హలో ఎవరు శేఖరంగారేనా నేనండి సబ్ ఇన్స్పెక్టర్ సత్యానందాన్ని మాట్లాడుతున్నాను సారీ టు డిస్టర్బ్ యూ సర్ జయంతి చటుక్కున తలెత్తింది ఇక్కడికో యాక్సిడెంట్ కేసు వచ్చిందండి ఆ యాక్సిడెంట్ చేసిన కార్లో ప్రకాశం అనే అతనితో జయంతి అనే అమ్మాయి ఉంది ఆమె మీ సెక్రటరీ అని చెప్పుకుంటోంది అన్నాడు నేను చెప్పలేదు ఆదుర్దాగా అంది జయంతి ఏమిటి మాట్లాడించమంటారా అలాగే ఒక నిమిషం అంటూ అరచెత్తో ఫోన్ మోసి మీరు మాట్లాడండి అన్నాడు వద్దు నేను మాట్లాడను దృఢంగా అంది జయంతికి హఠాత్తుగా తనెక్కడుందో ఏం చేస్తుందో స్పృహపోయిందనిపించింది కానీ స్పృహపోలేదు మాట్లాడండి అన్నాడతను నేను మాట్లాడను జయంతి తల అడ్డంగా ఓపింది తనకు అసలు రావటం లేదో ఆశ్చర్యంగా ఉంది మాట్లాడు జయంతి దేనికి ఇలా పిక్నిక్కి వెళ్ళి వస్తున్నామని లేట్ అయిందని యాక్సిడెంట్ అయిందని చెప్పు అన్నాడు ప్రకాశం నేను చెప్పను మీకు తెలీదు మరింత గట్టిగా తలూపుతూ అంది ఇందాక సికింద్రాబాద్ నుంచి వస్తుంటే లిఫ్ట్ ఇస్తున్నానని చెప్పావు మళ్ళీ ఇప్పుడు ఇదా పోలీస్ అధికారి కోపంగా అడిగాడు ప్రకాశం వాళ్ల మాటలు లక్ష్య పెట్టలేదు చేతిలో ఉన్న సిగరెట్ గుమ్మంలో నుండి అవతలికి గిరాటెట్టి జయంతికి దగ్గరగా వచ్చి నువ్వు భయపడితే లాభం లేదు జయంతి అన్నాడు జయంతి మాట్లాడలేదు కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి సబ్ ఇన్స్పెక్టర్ మళ్ళీ ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టాడు హలో ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు అతనేమో మాట్లాడమని బలవంతం చేస్తున్నాడు ఆ ఏమిటి వర్ణించమంటారా క్షణంసేపు నెత్తి కోక్కొని అతను జయంతి వైపు చూస్తూ ఎలా ఒక పని చేస్తాం ఎలాగో మీ నిద్ర పాడు చేశాం మీరు ఒక నిమిషం అనుమతిస్తే వీళ్ళని తీసుకొని మీ దగ్గరికి వస్తాం పది నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఇప్పుడే అని ఫోన్ పెట్టేశాడు అంతా చెవులప్పగించి వింటున్న జయంతి కళ్ళు వెడల్పోయినాయి ఇప్పుడా ఈ సమయంలో ఇలాంటి పరిస్థితుల్లోన అతని దగ్గరికి వెళ్ళటమా జయంతి ఆలోచిస్తుండగానే పోలీస్ వ్యాన్ రాజశేఖర్ ఇంటి ఆవరణలోకి వచ్చి ఆగింది